తెలంగాణ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొందరు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ఈసీ నుంచి అనుమతి పొందుతూ వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ జాను నియమించింది. నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేష్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాలపల్లి ఎస్పీగా కారే కిరణ్, కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ నియమితులయ్యారు. नागर कर्नूल एसपी वैभव रघुनाथ, सूर्यापेट एसपी राहुल हेगडे, महबूबाबाद एसपी पाटिल सिंघम सिंग, जगित्याल एसपी संप्रीत सिंग, नारायणपेट एसपी योगेश गौतम जोगुलांब गद्वाला एसपी रितिराज नियमितुलयारु. हैदराबाद सीपी पोस्ट इंका खरारु कालेदु. తెలంగాణ ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కొందరు పోలీస్ ఉన్నతాధికారులను బదిలీ చేసిన చీఫ్ సెక్రటరీ వారి స్థానంలో కొత్త వారిని నియమించింది. ఈసీ నుంచి అనుమతి పొందుతూ వరంగల్ సీపీగా అంబర్ కిషోర్ జాను నియమించింది. నిజామాబాద్ సీపీగా కమలేశ్వర్, సంగారెడ్డి ఎస్పీగా రూపేష్, మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాల్పల్లి ఎస్పీగా కారే కిరణ్, కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ నియమితులయ్యారు. नागर कर्नूल एसपी वैभव रघुनाथ, सूर्यापेट एसपी राहुल हेगडे, महबूबाबाद एसपी पाटिल सिंघम सिंग, जगित्याल एसपी संप्रीत सिंग, नारायणपेट एसपी योगेश गौतम जोगुलांब गद्वाल एसपी रितिराज नियमितुलयारु. हैदराबाद सीपी पोस्ट इंका खरारु कालेदु. బదిలీలకు సంబంధించి మరిన్ని సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మొత్తం ఇప్పటివరకు 13 మందిని ఎలక్షన్ కమిషన్ అయితే మాత్రం బదిలీలు చేసింది. ఆ ప్లేస్ లో కొత్తగా నియమించాలంటూ కూడా ఆ అధికారులకు సూచన చేసినటువంటి నేపథ్యంలో ఒక్క పోస్టుకు ముగ్గురు అధికారులను కూడా సిఫారసు చేసింది. అందులో ఒక్కొక్క ఎస్పీ క్యాడర్ లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఇప్పటికే జిల్లాలో ఎస్పీలుగా కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా చాలా కీలకంగా ఉన్నటువంటి హైదరాబాద్ సిపి యొక్క పోస్టింగ్ అయితే మాత్రం ఇప్పటి వరకు ఖరారు కాలేదు. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా దానిపైన ప్యానెల్లో ఉన్నటువంటి అధికారుల లిస్టును పరిశీలించిన తర్వాత సీనియారిటీ పరంగానే హైదరాబాద్ సిపిని నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మిగిలినటువంటి అన్ని పోస్టింగ్లు కూడా ఇప్పటికే ఖరారు చేసిందని చెప్పుకోవచ్చు. వరంగల్ సిపిగా అంబర్ కిషోర్ జాను, తర్వాత నిజామాబాద్ సిపిగా కల్మేశ్వర్, రంగారెడ్డి జిల్లా ఎస్పీగా రూపేష్ను నియమిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మహబూబ్ నగర్ ఎస్పీగా హర్షవర్ధన్, భూపాలపల్లి ఎస్పీగా కిరణ్ కారే, కామారెడ్డి ఎస్పీగా సింధు శర్మ, నాగర్ కర్నూల్ ఎస్పీగా వైభవ్, సూర్యాపేట ఎస్పీగా రాహుల్ ఎక్టేన్ కూడా నియమిస్తూ ఇలా అంటే ఇప్పటి వరకు నాన్ క్యాడర్ ఉన్నటువంటి ఐపీఎస్ ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తప్పించి డైరెక్ట్ ఐపీఎస్ గా ఉన్నటువంటి వారిని మాత్రమే ఇప్పుడు పోస్టింగ్లు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కల్లా కూడా హైదరాబాద్ కు సంబంధించినటువంటి కమిషనర్ ఆఫ్ పోలీసు నియామకం అయితే మాత్రం చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.